నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సచిన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గంజాయి ఏ స్థాయిలో విస్తరించిపోయిందో వేలు ఉణికుపోయిందో మనం చూసాం ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా కట్టడి చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యమంత్రి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆ గంజాయి తీవ్రత ఆ మత్తు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు విషువల్స్ చూపించబోతున్నాను విషవల్స్లోకి వెళ్ళబోతున్నాను ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఇటు ప్రభుత్వాలు వాటికి సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నాయి వాటిని పూర్తిగా స్తంభించే ప్రయత్నం ఆ రవాణాకు సంబంధించి ఇప్పుడు కొత్త పుంతలు వెతుక్కుంటున్నారు ఎప్పుడైతే ప్రభుత్వం కట్టుది ఏర్పాటు చేస్తుందో కొత్త పుంతలు తొక్కుతున్నాయి గంజాయి రవాణా ఎలా ఉంది ఏ స్థాయిలో ఉందో ఒకసారి విశ్వస్తు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ కథనం కాస్త కలవరపడచ్చు మీకు అవగాహన కల్పించిన భాగంగా మాత్రమే అవగాహనలో భాగంగా మాత్రం ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి ఉద్దేశం ఉద్దేశం ఆర్టివికనడు లేదు ఉండదు మత్తు పదార్థాలను వినియోగించద్దు ఇది ప్రాణాపాయం కూడా ఒకసారి విజువల్స్ మీరు చూస్తే కనుక ఇది అంబులెన్స్లో ఇది ఇదంతా కూడా ఇది ఒక అంబులెన్స్లో ఇది ఖమ్మం జిల్లాలో గంజాయిని తరలిస్తున్న విజువల్ సాధారణంగా అంబులెన్స్ అనుకుంటే కనుక ఎవరు పట్టించుకోరు వెళ్ళిపోవచ్చు ఎవరు అడ్డంకి చెప్పరు అనుకుంటూ ఉంటాం సో ఇక్కడ పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేస్తే ఇదిగో ఒక్కసారి ఇక్కడ ఆ విజువల్ని నేను మీకు పాస్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇదిగో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే టిఎన్ ఫార్టీ సెవెన్ సి ఫోర్ డబల్ సెవెన్ జీరో అంటే తమిళనాడుకు చెందిన వాహనం అంబులెన్స్ సో అంబులెన్స్లో గంజాయిని తరలిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు అంటే ఈ రాష్ట్రానికి కాదు వేరే రాష్ట్రానికి సంబంధించిన అంబులెన్స్ అని కానీ కాస్త అనుమానం వచ్చింది పోలీసులు తనిఖీ చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది దీంట్లో గంజాయిని తరలిస్తున్నారు ఇది ఒక ఘటన ఈ నేపథ్యంలో ఒక నదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి తీసుకెళ్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు ఇది ఒక ఘటన మరో ఘటనకు సంబంధించి విజువల్ చూద్దాం ముందు కూడా నెక్స్ట్ డీసీఎం కింద భాగంలో గంజాయిని ఇటు తరలిస్తున్న విజువల్స్ ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడ మీరు చూస్తే కనుక సాధారణంగా ఇంత హెవీ లోడ్తో వెళుతుందనుకుంటే ఏమనుకుంటాం బహుశా లోపల ఎక్కడ రేంజ్ చేస్తుంటారో లేకపోతే ఇక్కడెక్కడ రవాణా వస్తుంది ఇంత హెవీగా వెళ్తుందంటే కనుక సాధారణంగా పోలీసులు తనిఖీ చేస్తుంటారు ఈ లోపల ఏ మెటీరియల్ ఉంది అనేది వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వెరిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈ డీసీఎంకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే డీసీఎంకి సంబంధించి కింద భాగంలో డిసిఎం కింద భాగంలో గంజాయిని పెట్టి తరలిస్తున్న విజువల్స్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఈ కింద భాగంలో పెట్టి తరలిస్తూ పోలీసులకు అనుమానం వచ్చింది ఎందుకంటే సాధారణంగా ఏదైనా కాస్త అన్యాచురల్గా ఉందనుకుందాం సాధారణంగా లేదనుకున్నాం అనుమానం వస్తుంది ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అటువంటి నేపథ్యంలో విజయనగరం జిల్లాలో డీసీఎంకి సంబంధించి ఇక్కడ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారు అదిగో ఇలా ఈ ఇక్కడిక్కడ కింద కింద సీట్స్ కింద కావచ్చు అలాగే దీనికి సంబంధించి బాడీ కిందన వీటిని అరేంజ్ చేసి గంజాయిని అరేంజ్ చేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ విజువల్ చూద్దాం ఇప్పటివరకు మనం చూసాం విజయనగరం సంబంధించి చూసాం ముఖ్యంగా డీసీఎంకి సంబంధించి చూసాం అంబులెన్స్ చూసాం ఇప్పుడు మీరు చూసే విజువల్ ఇప్పుడు మీరు చూడబోయే విజువల్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటున్నానంటే కనుక కేరళకు సంబంధించి వెహికల్ ఇది ఇక్కడ మీరు చూస్తే కనుక కేరళకు సంబంధించి వన్ త్రీ ఏఆర్ ఫోర్ టూ ఫోర్ జీరో ఈ వెహికల్లో కారు అడుగు భాగంలో యాభై కేజీల ఈ గంజాయిని సరఫరా చేస్తుండగా అల్లూరు జిల్లాలో పట్టుకున్నారు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కనుక ఈ వాహనాలు దాదాపుగా బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తనిఖీ చేస్తున్న సందర్భంలో బయటపడుతున్నాయి ఎందుకంటే ఇటు కేరళకు సంబంధించి చూసాం దాంతోపాటు తమిళనాడుకి సంబంధించి చూసాం ఈ రెండు కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధం చెప్పుకోవాలి అనేది చెప్పుకోవాలి సంబంధించి మీరు చూసుకుంటే కేరళ ఒకటి తమిళనాడుకు సంబంధించి ఇక్కడ కారు అడుగు భాగంలో యాభై కేజీలు అంటే బహుశా కేరళ నుంచి వస్తుందా లేకపోతే తమిళనాడు నుంచి వస్తుందా ఎందుకు ఈ అంశం మాట్లాడుకుంటామని లాస్ట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎందుకు ఈ వెహికల్లో దొరుకుతుంది అనేది ఆఖరిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అఫ్ కోర్స్ మీ ఈ పాటకి మీరే ఒక ఎస్టిమేషన్ వేస్తుండొచ్చు అయితే ఒకసారి విజువల్ చూస్తే కనుక కారు అడుగు భాగంలో యాభై కేజీలు సరఫరా చేస్తుండగా రవాణా చేస్తుండగా వీటిని పట్టుకున్నారు మొత్తం ప్యాకేజ్ చూడండి ఇది అల్లూరి జిల్లాలో జరిగింది ఇక్కడ నుంచి నెక్స్ట్ విజువల్ చూద్దాం మూవింగ్ ద నెక్స్ట్ విజువల్ నెక్స్ట్ విజువల్ మీరు చూస్తే కనుక ఇక్కడ ముందు బైక్ వెనుక గంజా గంజాయిని తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు పట్టుకోవడం జరిగింది ఇది నిజంగా దీన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయరేమో ఎందుకంటే ముందు బైక్ వెళ్తాడు ఒక కాన్వై టైప్లో ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం ఒక ఆఫీసర్ కావచ్చు లేకపోతే ఒక మంత్రులు కావచ్చు వీళ్ళు వెళ్తున్నారంటే ముందున ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది ఎస్కాట్ వసే కాన్వాయి అనడం కరెక్ట్ కదేమో ఎస్కాట్గా అనుకోవచ్చు సో ఇలాగా గంజాయి కారులో వెళ్తాం అనమాట కారులో గంజాయి అని తీసుకువెళ్తుంటే ముందు బైక్ వెళ్తుంది దీనికి ఎస్కాట్గా సో అటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరినీ పట్టుకోవడం జరిగింది ఎంక్వైరీ చేస్తే కనుక అసలు విషయం తెలుస్తుంది ఏంటంటే ఆబ్వియస్లీ అనుమానం వస్తూ ఉంటుంది కదా ఎందుకంటే ముందు బైక్ వెళ్తుంది ఆ తర్వాత కారు వెళ్తుంది ఎందుకు ఎస్కాట్ ఇస్తున్నారు దాంట్లో ఎవరైనా కీలకమైన నేతలు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవరైనా ప్రమాదంలో ఉన్నారా ఇటువంటి అనుమానాలు కడుగుతూ ఉంటాయి ఒక బార్డర్లో కాకపోతే ఇంకో బార్డర్లో దొరికిపోతూ ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే సందర్భంలో ఎక్కడ దగ్గర ఎవరికొకరికి అనుమానం వస్తుంది అలా ట్రేస్ చేస్తే అసలు విషయం అసలు గుర్తురట్ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇక్కడి నుంచి నెక్స్ట్ విజువల్ చూద్దాం గోదావరి జిల్లాలకు సంబంధించి ఇది ఆర్టీవీ ఎక్స్పోజ్ చేసింది ఆర్టీవీ ఇటు పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది ఇంత వరదల్లో కూడా గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో గంజాయిని సరఫరా చేస్తున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి అటుగా అలా వస్తున్న సందర్భంలో అదుగు ఆ బైక్లో తీసుకొస్తున్నారని తెలిసిన తర్వాత ఆర్టీవీ రిపోర్ట్ చేసింది ఆర్టీవీ ఆ రోజు షూట్ చేసింది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది వాళ్ళు ఎక్కడ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న సందర్భంలో అప్పుడు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పోలీసులు వచ్చి పట్టుకునేటప్పుడు వీళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు అనేది మనకంది సమాచారం మారచ్చు విజువల్ చూస్తే కనుక గోదావరి జిల్లాలో గంజాయి సరప్రా ఖమ్మం జిల్లాలో ఘటనకు సంబంధించి ఎంత దర్జాగా వచ్చేస్తున్నారు చూడొచ్చు ఎంత ధైర్యంగా వస్తున్నారు ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక గోదావరికి సంబంధించి వరదలు వచ్చినప్పుడు ఖమ్మంలో ఎవరటుగా ప్రయాణం చేస్తున్న సందర్భాలు లేవు భయపడ్డారు ఆగిపోయారు పెద్ద పెద్ద కాసు ఆగిపోయి మీరు చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు బైక్లు ఎంత దర్జాగా తీసుకొస్తున్నారు సో అది ఇంకా కొత్త బండి సో అటువంటి సిచ్యువేషన్ ఇక్కడి నుంచి నెక్స్ట్ విజువల్కి వెళ్దాం ఇది గోదావరి వరదలకు సంబంధించి తర్వాత పాత ఫర్నిచర్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఇది మరొక ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి పాత ఫర్నిచర్ మాటున గంజాయిని సరఫరా చేస్తున్నారు పాత ఫర్నిచర్ మాటున గంజాయి సరఫరా చేస్తున్న తూగు జిల్లాకు సంబంధించి మీరు విషయాలు చూస్తే కనుక ఈ ఇటువంటి హెవీ లోడ్కి ఎక్కడైనా అనుమానం వచ్చినప్పుడు పోలీసులు ఈజీగా పట్టేస్తూ ఉంటారు ఎందుకంటే మీకు బాగా గుర్తుంటుంది కనుక ఒక హెవీ వెల్ ఒక హెవీ వెహికల్ వెళ్తుంది అంటే సపోజ్ ఈ వెహికల్ వెళ్తుంది ఓకే ఇదిగోండి బహుశా ఇక్కడ ఈ ప్లేట్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఏపీ థర్టీ వన్ టీజీ వన్ సిక్స్ టూ ఫైవ్ సరే ఇక్కడ నేను నెంబర్ గురించి మాట్లాడట్లేదు కానీ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే అది హెవీ లోడ్తో వెళ్తుందనుకుందాం హెవీ లోడ్తో వెహికల్ వెళ్తూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది కాస్త భారీగా వెళ్తూ ఉంటుంది అదే ఇటువంటి గంజాయి కావచ్చు కాస్త తేలిగ్గా ఉన్నవి దాని మాటలు ఉన్నాయి పైన ఫర్నిచర్ ఉందంటే కనుక ఎలా వెళ్తుంది సో అటువంటి ఎస్టిమేషన్స్ కావచ్చు కాలిక్యులేషన్స్ కావచ్చు అంచనాలు కావచ్చు పోలీసులకు వచ్చిందన్నారు కొన్ని వెంటనే దొరికిపోయే సిచ్యువేషన్ ఒకసారి మీరు చూస్తే కొన్ని కిలోలు కొన్ని కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒక మనిషి అంత భారంగా ఎత్తుతున్నాడు కనుక కనీసం ఒక ముప్పై నుంచి నలభై కేజీలు ముప్పై కేజీలు వేసుకుని ముప్పై కేజీలు వేసుకుని ముప్పై ఐదు కేజీలు వేసుకుందాం ఒక్కొక్క బ్యాగ్ ఒకటి రెండు ఓకే ఒక్కసారి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ నేను పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం అందాజుగా ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు బ్యాగులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి పోనీ ఏడు ఇంటూ మూడు అంటే రెండు వందల పది కేజీలు దాదాపు రెండు వందల కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని ఇక్కడ మనం ఐస్లేషన్ చేసుకోవచ్చు సో ఒకవేళ అదంతా కూడా గంజాయి అయితే ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పాత ఫర్నిచర్ తీసుకెళ్తున్న వాటి కిందన లేకపోతే వాటిని వాటి మధ్యలోను విట్టి పెట్టి తరలిస్తున్నారు ఇది తూర్పుగోదావరి జిల్లా సంబంధించి నెక్స్ట్ కోనసీమకు వెళ్దాం ఇక్కడ కూడా మీరు చూస్తే గోనసంచుల్లో గంజాయిని తరలిస్తున్నారు కోనసీమ జిల్లాకు సంబంధించి ఇక్కడ పోలీసులు అనుమానం వచ్చింది ముఖ్యంగా లైట్ వెయిట్గా ఉన్నప్పుడు ఇట్టే పట్టేసే అవకాశాలు గట్టిగా ఉంటాయి సో అటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది అందిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తే కనుక గోను సంచుల్లో గంజాయిని తరలిస్తున్నారు కోనసీమకు సంబంధించి మీరు చూస్తుంది ఆ గోలు సంచులు వెంటనే స్వాధీనం వాళ్ళు వెయిట్ వేస్తారు ఇక్కడ కూడా అదే పరిస్థితి దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఇంటూ కనీసం ఒక ఇరవై కేజీలు వేసుకుందాం అంటే నూట యాభై కేజీలు ఇక్కడ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నది చెప్పుకోవచ్చు ఇది లారీకి సంబంధించి ఇక్కడ నుంచి నెక్స్ట్ విజువల్ చూద్దాం ఆయిల్ ట్యాంకర్కి సంబంధించి ఆయిల్ ట్యాంకర్లో వి ఇన్ఫాక్ట్ ఆయిల్ ట్యాంకర్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఆయిల్ ట్యాంకర్లో కాకినాడ జిల్లాలో ఈ గంజాయిని తరలిస్తుండగా ఇదిగోండి బహుశా ఇదంతా కూడా గంజాయినా అనుకోవచ్చు ఎందుకంటే ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది సో ఇలా ఉంది కాదేది కేటుగాళ్లకు అనమా అన్న మాట వినిపిస్తోంది గంజాయి విషయంలో కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రభుత్వాలు రెండూ కూడా మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి వీటిని ఉక్కుపాదం మోపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్లో మీకు గుర్తుండే ఉంటుంది పాడేరులో దాదాపుగా ఐ థింక్ ఏడాది రెండేళ్ళ క్రితం దాదాపుగా పదమూడు నుంచి పద్నాలుగు వేల ఎకరాల్లో పంట ఉంటే ఎనిమిది వందల ఎకరాలకు వచ్చేస్తున్నారన్న మాట వినిపించింది ఆ తర్వాత అంటే అంతగా వాటిని మన భా మన వాడు భాషలో చెప్పాలంటే వాటిని అంతగా టైట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ఈ అంశానికి సంబంధించి బయట రాష్ట్రాల నుంచి బయట రాష్ట్రాలను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కేరళకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్తో చూసాం తమిళనాడు నుంచి చూసాం బస్టా ఎక్కడ తమిళనాడు నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇంకా మనకి డీటెయిల్గా తెలియాల్సింది సో మొత్తంగా అయితే మాత్రం ఇటు గంజాయిని వివిధ రూపాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా చేస్తూ పట్టుబడిన సంఘటనలు ఇవి ఇవి కేవలం మచ్చుక మాత్రమే కానీ రోజుకి ఎన్ని జరుగుతున్నాయి అనేది ఇంకా డీటెయిల్గా డేటా బయటకు వస్తే కనుక ఇంకా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పుకోవచ్చు సో మొత్తంగా అయితే మాత్రం ఇటు గంజాయి మీద ఉక్కుపాదం ఓపేందుకు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కట్టుదైన ప్రణాళిక చేస్తున్నాయి కొన్ని కిలోలు కొన్ని కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది